పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అల్లర్లకు టీడీపీ జనసేన పార్టీలే కారణమని, అల్లర్లు చేసిన వారిలో ఇరు పార్టీలకు చెందిన వారే ఉన్నారని దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని, కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అల్లర్లు ప్రభుత్వ నిర్లక్ష్యమని పవన్ కళ్యాణ్ అనడం హాస్యాస్పదమని, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి చూస్తున్నాడని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో రెండు పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆ చలి మండల్లో ఆ మండల్లో చలి కాసుకుంటున్నారు నువ్వు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్. ఒక్కటైతే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోవడానికి జగనన్న ప్రభుత్వం సిద్ధంగా లేదు, మేము కూడా సిద్ధంగా లేమని చెప్పేసి నీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కోనసీమ అల్లర్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళే. మేము ఎవరిని కూడా అమాయకులను అరెస్ట్ చేయలేదు. ప్రతి ఫోటో ప్రతి క్లిప్పింగ్ కూడా నువ్వు సోషల్ మీడియా ఫాలో అవుతున్నావు తెలియదు. ప్రతి అల్లర గుంపులోని ప్రతి ఫోటో ప్రతి దొరికిన ప్రతి క్లిప్పింగ్ను బట్టే మనుషుల్ని ఐడెంటిఫై చేసి అరెస్టులు చేయడం జరిగింది. ఎవరిని అమాయకులను అయితే అరెస్ట్ చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మీరు వర్గ శత్రువులు అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నారు. ఎవరు ఎవరికి వర్గ శత్రువులు? ఈ రాష్ట్రంలో పేద ప్రజలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగనన్న పక్షాన రాష్ట్రంలో వర్గం మతం ప్రాంతం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా జగనన్న పక్షాన నిలబడి ఉన్నారు. మరి నీకు వర్గ శత్రువులు ఎవరు నాకు అర్థం కావటం లేదు. పదే పదే వర్గ శత్రువులు అని మాట్లాడడం నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గమనిస్తున్నారు, రానున్న రోజుల్లో గోదావరి జిల్లాలో చంద్రబాబుకి బాయ్ బాయ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు, పవన్ కళ్యాణ్ కి బ్యాకప్ చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నువ్వు రాజకీయంగా ఏమాత్రం నువ్వు పనికి రావని తెలిసి రాజకీయంగా నీకు ఒక స్టాండ్ లేదని తెలిసి కనీసం నీ మిత్రులు బీజేపీ మిత్రులు కనీసం నీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు నిరాకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం అమిత్ షా గానీ మోడీ గానీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు రాజకీయంగా ఒక బఫూన్ అని తెలుసు ఈ అమిత్ షాకి మోడీకి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నీ మాటలో ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, నువ్వు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, ఒక ట్వీట్ పెట్టావు, బాయ్కాట్ టీవీ 5 లేకపోతే బాయ్కాట్ ఏబిఎన్ అని చెప్పేసి దేర్ అబ్యూజింగ్ ఫ్యామిలీ ఉమెన్ అవర్ ఫ్యామిలీ ఉమెన్ అని చెప్పేసి రకరకాల ఏడుపులు ఏడుస్తూ నువ్వు ట్వీట్ పెట్టావు. కానీ ఈరోజు ఆళ్ళ సంఖ్య నాగత్రం నువ్వు, అదే టీవీ 5 సంఖ్య, అదే ఏబిఎం సంఖ్య నువ్వు నాగత్రం. అదొకసారి నీ అభిమానులు ఈ ట్వీట్ గురించి ప్రశ్నిస్తే నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు ఒకసారి ప్రిపేర్ చేసుకో అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.